కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 10 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక 400 గ్రాముల కొత్తిమీర ఆకు వేసుకోవాలి. ఇది కూడా నూనెలో వేయించుకోవాలి. ఐదారు టమాటాలని ముక్కలుగా కోసుకొని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ధనియాలు నువ్వులు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిశ్రమం అంతా వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఈ మిశ్రమం వేసి నిమ్మకాయంత సైజు చింతపండు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చట్నీలో పోపు కోసం ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2-3 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. పది నుండి 15 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేగనివ్వాలి. రెండు 3 చీలికల కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది.